హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మీకు బీరకాయ గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కూర ఎలా చేసుకుంటామో అలాంటి పద్ధతే మీకు కూడా చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారన్నమాట ఈ గ్రేవీ కర్రీని. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. నేనైతే 1 కేజీ బీరకాయలు తీసుకొని చిక్కు తీసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానన్నమాట. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగొస్తుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పాలు పోస్తాం కదా, పాలు పోసినప్పుడు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో పాలకు బదులుగా పెరుగు కూడా వేసుకోవచ్చు అన్నమాట. తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ గ్రేవీ కర్రీలోకి బాగుంటుందండి. గ్రేవీ ఎక్కువ వచ్చి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీన్ని రోటీలోకి కనుక వేసి పెట్టారంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. దీనిలోనే 1 చిటికెడు అంత పసుపు వేసి ఈ పసుపు కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు అంతా కలిసిపోయింది కదా, మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఉల్లిపాయలు బాగా దోరగా వేగిపోతాయన్నమాట. ఇగో చూసారు కదా, ఉల్లిపాయలు 5 నిమిషాల తర్వాత ఇలా బాగా దోరగా వేగిపోయాయి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత మరొకసారి కలుపుకొని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే 1 కేజీ బీరకాయలు తీసుకున్నానని చెప్పాను కదా, 1 కేజీ కూర కూడా ఎంతో కాదండి, కొంచెమే అవుతుంది. అందుకే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ని మనం ఎక్కువ తీసుకున్నప్పుడు అవి చాలా తక్కువ అవుతాయి అన్నమాట. అందుకే కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఇంట్లో అందరికీ సరిపడేలాగా 4 ఉంటే 2 కేజీలు కర్రీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను చేసిన కర్రీ అయితే ఇద్దరికే సరిపోతుందన్నమాట. మా ఇంట్లో అయితే 2 చపాతీలు, 1 గిన్నెడు కూర, 1/2 కేజీ కూర ఒకళ్ళకే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అంతా కలిసిపోయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను ఒకేసారి. ఎందుకంటే ఈ సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది బీరకాయ కూర అనేది. బీరకాయ అయినా సొరకాయ అయినా ఇలా వాటర్ ఉన్న వాటిలో ముందుగానే ఉప్పు వేస్తే కొంచెం వాటర్ త్వరగా ఊరి తొందరగా కుక్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఉప్పు అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1-5 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ముక్కలన్నీ సమానంగా వేగి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఒకవేళ ఇలా కలపలేదనుకోండి, మీరు మూత పెట్టి వదిలేశారంటే పక్కన ఉంటున్న ముక్కలు అనేవి ఉడకవన్నమాట. అందుకే మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. చూసారా, మనం నిండా వేసాము. ఇలా నిండా వేసింది కూడా కొంచెమే అయింది కర్రీ. 1 కేజీ కర్రీ అండి. 1 కేజీ కర్రీకి 3 ఉల్లిపాయలు, పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసాను. అయినా కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయింది. చూసారు కదా, బాగా మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు దీనిలోనే దంచుకున్న వెల్లుల్లిపాయలు, తొక్క తీసి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసాను. అది కూడా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం. ఈ బీరకాయ కర్రీలో ఉప్పు కానీ కారం కానీ చాలా తక్కువ పడతాయండి, చూసి వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఉప్పు కసమైపోతుంది, కారం కూడా ఎక్కువైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 2 కలుపుకున్న తర్వాత గరం మసాలా. ఈ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది అన్నమాట, చాలా సూపర్గా ఉంటుంది. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితేనే బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత పాలు, ఇవి పచ్చిపాలే తీసుకున్నానండి నేను. పచ్చిపాలు మీకు గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీ చూసి వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువే వేసాను పాలు, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇలా పైకి ఆయిల్ అనేది తేలింది చూశారు కదా, అప్పటి వరకు ఉడికించుకోవాలి. అంతే మనకి ఈ బీరకాయ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా సూపర్గా రెడీ అయిపోయిందండి. మీకు కూడా గ్యారంటీగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టపడతారన్నమాట.
మన ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా వేయడం వల్ల ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గరం మసాలా ఎలా తయారు చేయాలో తెలియకపోతే కనుక నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవాళటి వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.